అన్న మాకు తెలియక అడుగుతున్నాను, ప్రేమంతో మీరందరూ చంపేస్తారా? ఇప్పుడు మాది కులం, ఇప్పుడు తక్కువ అసలు ఇప్పుడు కులం తక్కువ అయితే మీరు చంపేస్తారా? ఇదైతే కరెక్ట్ కాదు. ప్రతి మనిషి చూడాలి, మీరు క్యాస్ట్ ఫీలింగ్ ఇవన్నీ అంటారు కానీ ఈ మూవీలోకి వచ్చి చూడాలి. మీరు ప్రేమిస్తే చంపేస్తారంటే రాబోయే కాలంలో ఇంక జనాలు ఎవరు ఉండరు. ఇప్పుడు డైనోసార్స్ అన్నీ అంతరించిపోయి రేపు పొద్దున మనిషి అన్న ఒకడు కూడా అలా అంతరించిపోతాడు. అమ్మాయి ఏమో ఫస్ట్ ఏమో పోస్టర్ ఇక్కడ లేదు, అక్కడ ఉన్నది. అమ్మాయి ఏమో ఫస్ట్ ఏమో మంచి పసుపు నీళ్ళతో అందంగా అలా ఉంటుంది, మళ్ళీ రక్తపాతం చేస్తారు అది. మీరు పెద్దలు మీ అందరికి చెప్తున్నాను, మీరు క్యాస్ట్ ఫీలింగ్ అంటే మీరు ప్రేమిస్తే చెప్పేస్తే ఈ భూమి మీద ఎవరు ఉండరు. అది కంపల్సరీ ఈ మూవీ అందరూ చూడాలి, సూపర్ ఉన్నది మూవీ. ఓవరాల్గా ఇంకో తర్వాత అని చెప్తాడు. సినిమా చాలా బాగుంది, ఇది కులమతాల కోసం తీశారు, ఇలాంటి సినిమాలు తీయాలి. ఇలాంటి సినిమాలనే ప్రాణం పోసి బతికిస్తే సినిమాలు ఇంకా పెరుగుతాయి. అలాగే సినిమా చాలా బాగుంది, ఇంత గొప్పగా ఉంటుందని మేము అనుకోలేదు. ఈ వాళ్ళు చూసి వెళ్ళాము, సినిమా చాలా బాగుంది, సూపర్. సినిమా కులమతాల కోసం లవ్ స్టోరీ, ఏదో పాత స్టోరీ అండి, బాగుందండి. ఏం చెప్పాలన్నా, ఏం చెప్పాలి అసలు? ఏడుపు వస్తుందన్నా, ఏంటన్నా నీ రక్తం, ఏంటన్నా నీ పసుపు, ఏంటన్నా అసలు నిజంగా చెప్తున్నా. ఎన్నెన్నో డబ్బులు పెట్టి టికెట్ సినిమాలు తీస్తారు, ఆ భారీ కట్అవుట్లో లేపుతారు, ఆ మొత్తం సుమోలు గుమోలు అన్నీ ఉంటాయి, ఏమొద్దు మా స్టోరీ ఉంటే చాలు అని ఫస్ట్ టైం తీసుకొచ్చారు. నేను నువ్వు ఈరోజు ఇక్కడ ఉన్నారు, మీరున్నారు, నేనున్నా, అలాగే ఈ సినిమా పేరు కూడా నేను నువ్వు. నిజంగా ఎంత ఎంత డబ్బులు పెట్టి తీస్తారు సినిమాలు, ఎందుకు స్టోరీ లేకుండా ఏం లేకుండా ఎందుకు తీస్తారు? ఈ సినిమాని చూడండి, ప్రతి ఒక్కరు చెప్తున్నా, టికెట్ అయితే ఫ్రీగా ఇస్తాం కావాలంటే ఈ సినిమాని చూడండి, మీరు ఫుల్ ఎంటర్టైన్మెంట్. నిజంగా థియేటర్ మొత్తం హౌస్ఫుల్, నిన్నే వేసాడు మావాడు ఫుల్ థియేటర్ మొత్తం హౌస్ఫుల్. నిజంగా సినిమా సూపర్ ఉంది. ఇంకొకటి చెప్తున్నాను, అక్కడ 1980లోనంటే అలా జరిగిందంట, ఇప్పుడు కూడా జనాలు అలా ఉన్నారు. అదే చెప్తున్నాను, అమ్మాయి ఇక్కడేమో మంచి పసుపు నీళ్ళతో ఉంటుంది, ఇక్కడికి వచ్చేటప్పుడేమో రక్తపాతం. పెద్దలు ఇది మాత్రం మీకు ధర్మం కాదు, మీకు ఎవరికైనా తెలియకపోతే వచ్చి మూవీ చూడండి. నేను క్యారెఫ్ నువ్వు అమ్మాయికి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ప్రతి అమ్మాయి తండ్రికి చెప్తున్నాను, మీరు చాలా తప్పు చేస్తున్నారు. ఈ మూవీ వచ్చి చూడాలి, మూవీ అయితే సూపర్. టికెట్ ప్రతి మూవీని మనం 300-400 ఇచ్చి ఉంటాం, ఇక్కడ మాత్రం 150 రూపాయలకి ఇస్తున్నారు ప్రతి థియేటర్ ఫుల్. ఇక్కడ ప్రతి ఒక్కరు చూడాలి, మంచి స్టోరీ. ఆ కన్నీళ్ళు అయితే ఇదైతే సూపర్ ఉన్నది మూవీ, ప్రతి ఒక్కరికి హార్ట్ టచ్ అవుద్ది. నిజం చెప్తున్నాను, ఎన్నెన్నో సినిమాలు పెట్టి మీరు ఊరికి డబ్బులు ఎంత 3,000-4,000 పెట్టి కూడా బ్లాక్లో టికెట్ కొంటారు, అంత వద్దు. జస్ట్ 150 వాల్యూ ఎంత ఉండిద్ది అంటే ఈ సినిమా చూస్తే మీకు అర్థమైంది. డబ్బులు ఎవరు ఓరకనే వేస్ట్ చేసుకోవద్దు, ఈ సినిమాని 150తో చూసి నిజంగా మీకు పక్కా ఎంటర్టైన్మెంట్. ఈ సినిమా ఎంత భారీ ఏం లేదండి, సింపుల్ కంటెంట్. అసలు పల్లెటూరులో నిజంగా మా ఊర్లో జరిగిన స్టోరీ ఎలా ఉందో రియల్గా అలా తీశారండి. నిజంగా హీరో యాక్టింగ్ సూపర్, నిజంగా హీరోయిన్ యాక్టింగ్ అయితే అసలు హైలైట్. నిజంగా ఏంటంటే చంపేస్తారు అసలు ఏడుపు వచ్చేసిందండి, కానీ సినిమా చూసినంతసేపు ఏడుపుతో కూర్చున్నా, అంత ఉంది. నిజంగా ఏం చెప్పాలి ఇంక అంతకన్నా, 150 పెట్టి కొనండి. సినిమా బాగోపోతే నా నెంబర్కి ఫోన్ చేయండి. నిజంగా సినిమా అసలు ఎక్సలెంట్గా ఉంది, డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు, డబ్బులు ఎవరికి ఎవరికైనా రావు అని చెప్పారు మన గుండుబాబే. నిజంగా ఈ సినిమా చూడండి, 150 కేవలం. మీరు హౌస్ఫుల్ ఫుల్గా అయిపోయింది, మీరు రేపైనా వచ్చి చూడండి. నిజంగా సెకండ్ షోకైనా చూడండి, అలాంటి సినిమా మళ్ళా మళ్ళీ రాదు. అది అమ్మా ఎందుకమ్మా నన్ను ఇప్పుడు కన్నావు, నీ అమ్మ కాదనా, మూవీ ఏంటనా 1980s అంట. అండ్ ఇంకోటి చెప్తున్నా, మా అమ్మ థ్యాంక్స్ అన్న, ఎందుకంటే నన్ను అప్పుడు లైక్ కనలేదు, ఎందుకంటే అప్పుడు కానీ నన్ను కని ఉంటే నన్ను ఎవరైనా నన్ను చంపేవాళ్ళనా, ఎందుకంటే నేను అమ్మాయిని లవ్ చేస్తా, సో నన్ను చంపేసేవాళ్ళు భయ. ఏముంది భయ సినిమా, అసలు హీరోయిన్ హీరో అంటే పెద్ద కులాలు చిన్న కులాలు దాన్ని బట్టి ఉంది భయ. అంటే పెద్దోళ్ళు ఉంటే నాలాంటి చిన్న వాళ్ళని చంపేస్తారా భయ? లవ్ స్టోరీ భయ, లవ్ స్టోరీ. అక్కడ హీరోనేమో సంఖ్యలతోటి రక్తపాతాల్లో ఉన్నాడు భయ, ఇక్కడ హీరోయిన్ ఏమో పసుపు కుంకుమలతో వేరే ఇంటికి వస్తుంది భయ. ఏడికొస్తుంది భయ, మన సొసైటీ ఏడికొస్తుంది భయ. పెద్దోళ్ళు జర ఆలోచించండి భయ, ఇలాంటి మూవీస్ చూడండి భయ, మీరు మారుతారు. విలన్ అన్న విలన్ సాగరెడ్డి తుమ్మ గారు ఏడా తీసుకున్నారు తెలియదు భయ, చాలా చాలా న్యాచురల్ యాక్టింగ్ భయ. ఆయన మన సినీ ఇండస్ట్రీకి దొరికిన ఇంకో ప్రకాష్ రాజ్ అనుకోవచ్చు భయ. ఏమన్నా విలన్ అన్న, ఏమన్నా విలన్, అమ్మాయి అబ్బాయి చేసుకుంటారు లవ్. నేను చూసిన సినిమా నేను కేరాఫ్ నువ్వు, బాప్రే బా, చాలా చాలా బాగుంది భయ. క్లైమాక్స్ అయితే అద్దిరిపోద్ది, మనం ఎక్స్పెక్ట్ చేయం. అంటే ఒక అన్నయ్యకు చెల్లి మీద ఉన్న ప్రేమ అండ్ లవర్స్కి ఒకరి మీద ఒకరు ఉన్న ప్రేమ రెండు మనకు సరి సమానంగా చూపించారు భయ. అంటే ఒక అమ్మ మాట కాపాడిండు భయ. ఆ సినిమా చూస్తే మీకు స్టోరీ అర్థమవుతుంది. ప్రతి ఒక్కరు రండి భయ. హాయ్ భయ, సినిమా భయ నేను నువ్వు లవ్ స్టోరీ సినిమా, నిజంగా భయ చాలా బాగుంది. ఏంది భయ ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకోకూడదా?
నువ్వు మంచివా నేను మంచిని ఎందుకు భయా ఈ కులాలు? తల్లిదండ్రి ఆశీర్వాదం తీసుకోవాలి, ప్రేమించుకోవాలి. ఈ కులమని మతమని ప్రాంతమని అందరం మనుషులమే కదా భయ్యా, ఎందుకు భయా ఈ కులాలు ఈ మతాలు ఈ ప్రాంతాలు ఇవన్నీ అవసరమా భయ్యా? మనం అందరం మనుషులమే కదా భయ్యా. ఈ సినిమా చాలా బాగుంది భయ్యా, ఈ సినిమా భయ్యా ఇక్కడ లవ్ చేసిన ప్రాణాలు ప్రాణాలు లవ్ చేసిన అమ్మాయి పెళ్లి చేసుకొని పోతుంటే ఇక్కడ చూసినావా లవ్ చేసిన అమ్మాయి ఎట్లా కొట్టి లవ్ చేసిన పాపం అబ్బాయ్యా. లవ్ చేయకూడదా? ఏ కులం అయితేనే అబ్బాయి భయ్యా, అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకునేప్పుడు లవ్ చేసుకునేప్పుడు పెళ్లి చేసుకోవడం తప్ప భయ్యా. భయ్యా నేను చెప్తున్నా భయ్యా, ప్రేమికులందరూ ప్రతి యూత్ పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా మీరు గతంలో పెళ్లి లవ్ చేసిన వాళ్ళే మీ అందరూ చెప్తున్నా భయ్యా, మనం అందరం ఏకం కావాలి. ఈ కులాన్ని తరివి తరివి కొట్టాల్సిన బాధ్యత మనకుంది భయ్యా. ఈ కులం ఎప్పుడు పోతుందో అప్పుడే మన మనసుకు నచ్చిన అమ్మాయి మనకు దక్కుతుంది భయ్యా. ఇది మాత్రం గ్యారంటీ భయ్యా నేను చెప్తున్నా, మనం అందరం ఏకం కావాలి. ఈ కులాన్ని తొక్కి పడేసినప్పుడే మనకు కావాల్సిన అమ్మాయి మనకు దక్కుతుంది భయ్యా. థ్యాంక్స్ భయ్యా, ఈ సినిమా తీసిన డైరెక్టర్కి హీరోకి హీరోయిన్కి చాలా బాగుంది భయ్యా. 150 రూపాయలు భయ్యా, అదో పెద్ద లెక్కనా భయ్యా. ఈ సినిమా చూస్తే 150 కాదు భయ్యా, 30 కోట్లనే సంపాదించుకోవచ్చు భయ్యా. మనకు నచ్చిన అమ్మాయి దొరికితే కోట్లైంది భయ్యా. ఆ నమ్మ దాని అమ్మ మొగుడు కూడా డబ్బులు అయ్యే వస్తాయి భయ్యా. మనకు కోట్లు సంపాదించే దేనికి భయ్యా? మన నచ్చిన అమ్మాయికి పెట్టుబడి పెట్టడానికే కదా, మన భార్య పిల్లల్ని మంచిగా పోషించడం కోసమే కదా. ఎంత డబ్బు ఉంటుంది భయ్యా మనకి, మనకు నచ్చిన అమ్మాయి మనకు లేనప్పుడు? అందుగురించి భయ్యా ఈ సినిమా చూడండి, ఇప్పటికైనా మారండి భయ్యా. ఈ కులం పోవాలి, ఈ కులం ఎప్పుడైతే పోతుందో మనకు నచ్చిన అమ్మాయి మనకు దక్కదు భయ్యా. థ్యాంక్ యూ భయ్యా, ఈ సినిమా వాళ్ళందరికీ మరోసారి అందరికీ దండం భయ్యా. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది భయ్యా, సూపర్.